Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Anasuya Uikey, Yavari NDA Rashtrapati Abhyardhi. Sariga Aidele Kritam, YCP MP Vijay Sai Reddy, Akas Mataga, Ramanath Kovindanu Kalisadu, Pushpaguchham Ichadu, Bheti Vesadu, Sai Reddy, Bihar Governor Gavuna, Ramanathanu Kalavadam Entaba, Ankunaru Andaru. Rashtrapati Abhyardhiga, Ramanath Kovindanu, Modi Empika Chestadani, Jaganaku Munde Telusa. అందుకే సాయి రెడ్డి ముందే వెళ్ళి తనతో భేటీ వేసి సంప్రదింపులు జరిపాడా? ఏంటి కథ ఏంటి అని అప్పట్లో ఫేస్బుక్ పోస్టింగ్స్ కూడా పెట్టుకున్నాం. అనుకున్నట్టే జరిగింది. రామనాథ్ కోవిందే ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి అయ్యాడు, గెలిచాడు. 5 ఏళ్లు హుందాగా తన పదవీ బాధ్యతల్ని నిర్వర్తించాడు. మరి ఇప్పుడు బీజేపీ ఎవరిని ప్రపోజ్ చేయబోతోంది? ఆసక్తి దేశవ్యాప్తంగా క్రియేట్ అయింది కదా. రకరకాల వ్యూహాలు, సమీకరణాలపై చర్చలు, ఊహాగానాలు సాగుతున్నాయి కదా. ఇప్పుడు మళ్ళీ సాయి రెడ్డి ఇంకో గవర్నర్ను కలిశాడు, అభినందించాడు. అంటే ఏమిటి అర్థం? తను కలిసింది ఛత్తీస్గఢ్ గవర్నర్ అనసూయ ఉయికేను. సో మోదీ ఎంపిక అదేనా? అందుకే సాయి రెడ్డి ముందస్తుగానే వెళ్ళి గ్రీటింగ్స్ చెప్పేశాడా? ఆమె కూడా ఎంపిక సంకేతాలు అందినట్టేనా? ఇది డౌట్. ఏమో నిజమేనేమో, సాయి రెడ్డి ఢిల్లీ రిలేషన్స్ అలా ఉంటాయి మరి. ఇంతకీ ఎవరు ఈ అనసూయ ఉయికే? మధ్యప్రదేశ్లోని చింద్వారాలో ఓ గిరిజన కుటుంబంలో పుట్టిన ఆమె చాలా కష్టాలు పడుతూనే ఉన్నత విద్య కొనసాగించింది. ఎంఏ చేసింది, తర్వాత ఎల్ఎల్బి చేసింది. మొదట్లో 1985లో కాంగ్రెస్ తరఫున దామువా నుంచి గెలిచింది. అర్జున్ సింగ్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా చేసింది. తర్వాత బీజేపీలో చేరింది. 2006లో రాజ్యసభ సభ్యురాలు. తర్వాత 2019 నుంచి ఛత్తీస్గఢ్ గవర్నర్. గిరిజనులు, మహిళల సమస్యల మీద బాగా వర్క్ చేసింది. రాజకీయాల్లోకి రావడానికి ముందు ఎకనామిక్స్ లెక్చరర్గా కూడా చేసింది. అప్పట్లో 22 రాష్ట్రాల్లోని దాదాపు 80 జిల్లాల్లో తిరిగి గిరిజన సమస్యల మీద ఓ సమగ్ర నివేదికను వాజ్పేయికి సమర్పించింది. సో మంచిదే, బీజేపీ గనుక ఆమెను ఎంపిక చేస్తే మంచి నిర్ణయమే అవుతుంది. విద్యాధికారాలు, గిరిజనరాలు, మహిళ, సోషల్ ఇష్యూపై వర్క్ చేసింది. ఆల్రెడీ ఓ రాజ్యాంగ పదవిలో ఉంది. పార్లమెంటరీ వ్యవహారాల మీద కూడా అవగాహన ఉంది. మరి ఉపరాష్ట్రపతి ఎవరు? అగండి, సాయి రెడ్డి కలిసి బొకే ఇస్తాడు. అప్పుడు ఓ నిర్ధారణకు వద్దాం.